ఖతార్ నాకు ఉన్నది 2000 కోట్ల పక్క. ఇండియాలో ఒక మాట చెప్పింది, కాలర్ రెగ్యులేషన్, కాలర్ రెగ్యులేషన్ సినిమా ఉంది, ఊచా కోత సినిమా బ్లాక్ బస్టర్ చేసిన నా కొడుకుల ప్రతి ఒక్క నా కొడుకుకి టైలర్ వచ్చి చూసి చెప్పండి సినిమా ఎట్లుంది. ఇంకా ఇట్లా లేచిన పోయి ఒక్కొక్కటి గుజరాబాన్స్ వస్తున్నాయి సార్. నా సినిమాలో చూసాక ఎన్టీఆర్ ఒక విధంగా చూసాను, నా గురట శివ గారు మీరు ఎట్లా మాట కరెక్ట్ తీసినారు సినిమా మాత్రం జో ఎన్టీఆర్ అన్నా నెగిటివ్ చేసిన కొడుకులకి సినిమా చూసి చెప్పమండి. ఎన్టీఆర్ ఒక విధంగా తీశాడు ఫైటింగ్ కానీ ప్రతి ఒక్కటి ఎలివేషన్ కానీ ప్రతి ఒక్కటి అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ కానీ ప్రతి ఒక్కటి స్క్రీన్ ప్లే డైరెక్షన్ ప్రతి ఒక్కటి బాగుందన్న. అన్నా అసలు పార్ట్ టూ అసలు చెప్పలేమియా, వేరే విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా అన్నా కాలర్ కాదు కాలర్ సముద్రంలో ఫైట్ సీన్ ఉందన్నా. అమ్మా బాబా చెప్పలేనన్నా, సముద్రంలో ఫైట్ సీన్ మాత్రం వేరే లెవెల్. రెండు కాళ్ళు సరిపోలే, రెండు కాళ్ళు సరిపోలే, జయండి ఆర్. ఆ ఫైట్ సీన్ ఉందన్నా 100% టాలీవుడ్ లో కొత్త తరం మూవీ, ఫుల్ టు ఫుల్ యాక్షన్ అండి. టాలీవుడ్ యాక్షన్ మూవీ అండి. టాలీవుడ్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఇంటర్ సినిమా ఎవరు తీయలేరు ఇలాంటి సినిమా. ఇంటర్వెల్ ఫైట్ ఒకటి హైలైట్ ఉంది మూవీలో, దాని తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం క్లైమాక్స్ ఒకటి సైలెంట్గా ఉంది. క్లైమాక్స్ పార్ట్ 2 ఉంది, ముందు వండి మూవీ ఓకే, పార్ట్ ఉంది ఓకే, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తుంది. రాత రాయాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే, తిరిగి రాసే ఎన్టీఆర్ 1000 కోట్ల రాస్తాడు, దాన్ని తిరగా రాస్తాడు. సాంగ్ సెకండ్ పార్ట్ లో వస్తుందేమో, కానీ అది ఆ సాంగ్ దీంట్లో సెట్ కాకపోవచ్చు. ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీన్ ఏమైనా ఉద్దేశం ఉంటే యూట్యూబ్ లో వస్తాయి. కానీ ఎన్టీఆర్ ఉన్న ప్రతి సీన్ కేకాయ్ రాజమౌళి రాతని తిరగా రాశాడు. 6 సంవత్సరాల తర్వాత సోలోగా వచ్చి 1000 కోట్లు కొల్లగొట్టాడు. దేవరా పార్ట్ 1 సూపర్ హిట్, అదిరిపోయాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ భయ్యా, అనిరుద్ధ్ మ్యూజిక్ సూపర్. అనిరుద్ధ్కి స్పెషల్ ఓవేషన్. రాత రాయాలన్నా ఎన్టీఆరే, దాన్ని తిరగా రాయాలన్నా ఎన్టీఆరే. వి వాంట్ సక్సెస్ మీట్ విత్ అనిరుద్ధ్, వి వాంట్ సక్సెస్ మీట్ విత్ అనిరుద్ధ్. అనిరుద్ధ్ సైఫ్ అలీ ఖాన్ అరాచకం ఎన్టీఆర్ కి పోటీ పోటా చేశాడు, సక్సెస్ మీట్ లో అనిరుద్ధ్ కొరటాల సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ స్టేజ్ పైన ఇరగా తీయాలి అంతే. దేవరా పార్ట్ 1 సూపర్ సక్సెస్. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్.